ఇక్కడ నీరు కనబడుతుంది. ఏమంటున్నాడు, నేనితు ఆ నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి తప్పికో. ఇక్కడ ఒక ఓట ఉంది, ఊరేడి నీటి బొగ్గ. ఈ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీకి యేసుక్రీస్తు ప్రవారు ఇచ్చిన నీరు ఏమిటంటే నిత్య జీవమునిచ్చే నీరు, నిత్య జీవమునిచ్చే నీరు. ఆ నీరు ఏమి చేస్తుందంటే ఆమె ఎన్నటికీ తప్పిక కొనుక్కోకుండా చేస్తుంది. ఒక సహోదరి అంటుంది, ప్రేమ దొరకటం లేదన్నయా, ప్రేమ దొరకటం లేదన్నయా, ఇంట్లో ప్రేమ దొరకట్లేదన్నయా, అందుకే బజార్లో ప్రేమ ఎత్తుక్కుంటున్నాను అన్నయా. ఇది పద్ధతేనా, ఇది సరైన విధానమేనా? కాబట్టి ఇక్కడ నిత్య జీవునిచ్చే నీరు ఉన్నట్లయితే ఆమె ఇంటిలోనే ఎక్కడ కోల్పోయిందో, కోల్పోయినా వెళ్ళినా అని వెతుక్కునేది, ఆ ప్రేమ అనేది వెతుక్కునేది. ఇంట్లో ప్రేమ దొరకట్లేదని బజార్లో వెతుక్కోవడం పద్ధతేనా? అది పురుషుడైనా స్త్రీ అయినా మంద ఆగకూడదు స్థలం ఇదే. ఆ నీరు దప్పిక తీరడం లేదంటండి ఆ సహోదరికి. అందుకే నేనిచ్చు జలము నువ్వు తాగు, ఇప్పుడు దాకా ఏదో 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 తాగావు కాబట్టి నీకు ఆ దప్పిక అనేది తీరడం లేదు. ఒక్కోసారి మనం తప్పు చేస్తూ ఉంటాం, ఏదో తప్పు చేసాం, తప్పు చేసాం కదా, అయ్యో పాపం అయ్యో పాపం, మళ్ళీ చేయకుండా బాగుండు అనుకుంటాం అనుకుంటూ ఉంటాం. మళ్ళా ఏం చేస్తాం, అదే తప్పు చేసేవారంగా ఉంటాం. ఈ తప్పు మనం ఒకసారి చేసాం ఇంకెందుకులా ఆగిపోతామా? అవకాశం వచ్చిన ప్రతిసారి మరలా ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ తప్పిదం చేయడానికి మనము వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి, ఈమె యొక్క జీవితం ఎలాగుందంటే యేసు లేని అరణ్యం ఈమె. ఈ అరణ్యంలో నీరు లేని అరణ్యములు ఏముంది కాబట్టి ఈమె అనేకమైన సార్లు ఈ నీరు తాగడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ నీరు ఆమె దప్పిక తీర్చడం లేదు. అనేక మార్ల నీళ్ళు మరలా మరలా పడిపోచు ఉన్నది, అయినా సరే ఆ దప్పిక తీరడం లేదట. కొన్ని సందర్భాల్లో మనము కూడా పాప విషయంలో, మోహం విషయంలో మనం పడిపోచు ఉంటాం. యిర్మీయా రాసిన గ్రంథము 2:33 నీవు ఎంతో ఉపాయముగా నటించున్నావు, అందువలన చూసారా ఎంత దారుణంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో ఉపాయంగా ఒక రకమైన పాపం చేయడానికి నటిస్తుంది అంటండి ఆ సహోదరి. సహోదరుడు సంఘము కాబట్టి ఎంతో ఉపాయంగా నటిస్తున్నా, కారణం ఏమిటంటే నీ దప్పిక తీరడం లేదు. ఆ సహోదరి ఒక నీటి కోసం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ప్రవరించిన నీరు ఆమె తాగిన తర్వాత వచ్చింది, ఒక నీరు తాగింది మరి ఒక నీరు అంటండి. మరి ఎన్నటికీ ఆ సహోదరి దప్పిక కొనలేకుండా ఉండిపోయింది. ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది, ఊరేడి నీటి బొగ్గ దగ్గరకు వచ్చింది. ఏ బొగ్గ దగ్గరకు వచ్చింది, ఊరేడి నీటి బొగ్గ. సంఘము ఒక నీరేడి ఊటి బొగ్గగా అయినట్లయితే ఆ నీటి బొగ్గ దగ్గర దొరికే వాక్యం అనే నీరేం చేస్తుందంటే అనేక మంది యొక్క దప్పికను తీర్చేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రకటన రాసిన గ్రంథము 21:6 మరియు ఆయన సమాప్తమైనది, నేనయ్యో అల్ఫయు ఒమేగాను, అనగా ఆదియు అంతమై ఉన్నాను. దప్పికొనిన వానికి జీవజలపు బుగ్గలోని జీవజలపు బుగ్గ ఆల్ఫా ఒమేగ నేనే. ఇదిగో నువ్వు దప్పికొన్నావా, ఆ దప్పికొన్న అనుభవంలో ప్రారంభంలో ఏ దప్పి కలిగి ఉన్నావో అంతవరకు ఏ దప్పి కలిగి ఉంటావో ఆల్ఫా ఒమేగా నేను ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను ఆధారం చేసుకున్నట్లయితే, ఆల్ఫా ఒమేగా ఆదియు అంతము నేనై ఉన్నా కాబట్టి నువ్వు నన్ను ఆధారం చేసుకున్నట్లయితే, ఊరేటి నీటి జల ఒగ్గ ఓట, జీవజలపు ఓట. ఈ జీవపు జలపు ఓట అంటండి ఆది నుండి అంతం వరకు నీకు కావలసిన దప్పిక తీరుస్తుంది. కాబట్టి ఈ జీవజలపు ఓట దగ్గరకు నువ్వు రావాలి. అక్కడ షూరు అరణ్యంలో ఏమి లేదంటే నీరు లేదు, ఏమి లేదు, నీరు లేదు, నీరు లేదు. కాబట్టి ఆ షూరు అనగా గోడ అనుభవము అక్కడ అయిపోయింది మంద.
అక్కడ ఆగిపోయింది. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషే ఉన్నాడు చూసారా, అయ్యో ఈ మంద ఇక్కడ ఆగిపోవడానికి వీల్లేదు, ఈ సహవాసం ఇక్కడ ఆగిపోవడానికి వీల్లేదు అని ఆ మోషే మేఘ స్తంభంతో మాట్లాడాడు, అగ్ని స్తంభంతో మాట్లాడాడు, అయ్యా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆగిపోవడానికి వీల్లేదు కాబట్టి మోషేని పెట్టి ఆ మంద అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళి. ఆ కాపరి ఆ మంద అక్కడ ఆగిపోవడానికి ఇష్టపడలేదు, ఆ మంద అక్కడి నుంచి నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆ కాపర్ని ఆధారం చేసుకున్నట్లయితే ఆ కాపర్ ఏం చేస్తాడు తెలుసా, నువ్వు ఆగిపోయిన చోటే ఉండడానికి కాపరి ఇష్టపడ్డంటండి, ఆగిపోయిన చోట నుంచి సాగిపోయేంత వరకు కాపరి అనుదినము నీ గురించి ఏం చేస్తారంటే దినదినము ప్రార్థన చేసేవాడుగా నైవేద్య బలి అర్పించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అది నువ్వు గమనించకపోవచ్చు, ఆకాశముందున్న దేవుడు గమనించాడు కాబట్టి ఎక్కడో ఏ గోడ దగ్గరో ఆగిపోయిన దేవుడు నిన్ను ఈరోజు ఈ జీవజలపు ఓట దగ్గరికి నడిపించాడు అంటే ఒక ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళింది, ఆ ప్రార్థనకు జవాబుయే ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో నీ ముఖమును దేవునికి కనబరుచుకునే విధానము. హల్లెలూయా హల్లెలూయా. అరణ్యములో ఆగకూడని అనుభవాలు, షూరు అరణ్యంలో గోడ వచ్చింది, గోడ అనే అనుభవం దగ్గర నీరు దొరకడం లేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది. తర్వాత వాక్య భాగంలో నిర్గమాకాండము 16వ అధ్యాయము ప్రారంభ వచనము చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇశ్రాయేలీ సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలిమునకును సేనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఇక్కడ ఏ అరణ్యం అంటండి, సీను అరణ్యమునకు వచ్చిరి. సీను అరణ్యము ఇది ఒక అరణ్యం కనబడుచుందండి. ఈ అరణ్యం దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఈ యొక్క జనాంగం. ఏమైపోయిందండి, సీను అరణ్యం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సీను అరణ్యము అనగా సీను అనగా అర్థం ఏమిటంటే బురద మట్టి, రెండవది ఏమిటంటే ముళ్ళ కంచె. సీను అనగా అర్థం ఏమిటండి, ఒకటి బురద మట్టి, రెండు ముళ్ళ కంచె. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఏం చేస్తాడంట, పాకుతున్నాడా నడుస్తున్నాడా పరిగెడుతున్నాడా పౌలు, నేను పరిగెట్టుచున్నాను అంటున్నాడు. ఈరోజు బురద అనుభవం ఉన్నట్లయితే నువ్వు పరిగెట్టగలుగుతావా, ముళ్ళ కంచి అనుభవం ఉన్నట్లయితే నువ్వు పరిగెట్టగలుగుతావా? కాబట్టి బురద అనేది ఉన్నట్లయితే నీ వేగాన్ని ఆపుతుంది, నీ నడకని ఆపుతుంది, నీ ఆసక్తిని ఏం చేస్తుందంటే నిరాసక్తిగా చేస్తుంది. ముళ్ళ కంచి ఏం చేస్తుందంటే నీ గాయపరుస్తుంది. ఆ గాయం ఎలాంటి గాయం అంటే చివరికి క్రీస్తుని దూషించే గాయంగా మార్చేస్తుంది. సీను అరణ్యము అనగా బురదతో కూడిన అనుభవము, బురద మట్టితో కూడిన అనుభవము, రెండు ముళ్ళ కంచితో కూడుకున్న అనుభవము. యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళతో మాట్లాడమ్మా, ఎందుకయ్యా నా బిడ్డలను అలా ఇదిగో నీ తల మీదకెక్కి నిన్ను బాధించేంత వరకు, నీ తల మీదకెక్కి నిన్ను బాధించేంత వరకు ఈ ముళ్ళ కంచె నేను అనుదినము నీ బిడ్డలకు వేస్తూనే ఉంటా వేస్తూనే ఉంటా. ఎప్పుడైతే నీ తల మీదకెక్కి నిన్ను బాధిస్తానో అప్పుడు నా పగతీరుద్ది, అప్పుడు నా పగతీరుద్ది. ఆ ముళ్ళ కంచి యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు కాబట్టి ఆయన సిలువలో ముళ్ళ మొక్కట దారిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన యొక్క మార్గాలు ఏమైనా అంటే సరళం చేయబడ్డాయి. హల్లెలూయా. ఆయన ముళ్ళ మొక్కట దారి ఉన్నాడు కాబట్టి మన పాదములకు ఆయన దీపమై ఉన్నాడు, పాదముకు రాయి అయినా తగలకోకుండా ఆయన మనల్ని ఎందుకు ఎత్తుపట్టుకున్నాడు అంటే ఆయన ముళ్ళ మొక్కట దారి అయి ఉన్నాడు కాబట్టి, ఆయన ముళ్ళ మొక్కటి దారి అయి ఉన్నాడు. ముళ్ళ కంచి అనుభవము, బురద మట్టి అనుభవం కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క సహోదరులు ఈ జనాంగము ఎక్కడికి వెళ్ళారంటే సీను అరణ్యం అనుభవంలో ఉన్నారు. సీను అరణ్యము తర్వాత మనం చూసుకున్నట్లయితే చదువుకున్నట్లయితే 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ చెప్పండి అపవిత్రులగుటకు పిలవలేదు. చాలండి, ఇక్కడ పరిశుద్ధత కనపడుతుంది.
ఆయన ముళ్ళ మొగడి దారి అయ్యుండి ఏమి చేశాడంటే ఈ సీను అరణ్యంలో నుంచి కాదేశ్లో కనిపించాడు. కాదేశు అనగా అర్థం ఏమిటంటే పరిశుద్ధత. అయితే ఇప్పుడు మరలా చదువుకున్నాం, దేవుల్లో ఒక పరిశుద్ధత ఉంటే మాత్రం సరిపోదు. మరలా చదువుదామమ్మా, 1 తెస్సలోనికి రాసిన పత్రిక, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. పరిశుద్ధతగా ఉంటే దేవుళ్ళు నడుస్తాం అనుకుంటున్నా, అపవిత్రులు ఒకటి పిలవలేదు అనుకున్నా. పరిశుద్ధత ఒకటి ఉంటే సరిపోదంటండి. ఈ అరణ్య అనుభవంలో, ఈ అరణ్య అనుభవంలో పరిశుద్ధత ఒకటే ఉంటే సరిపోదు. ఈ పరిశుద్ధతో పాటు మనం ఏమి కలిగి ఉండకూడదు, అరణ్యంలో మంద కలిగి ఉండవలసిన, కలిగి ఉండకూడని అనుభవాల గురించి చెప్తున్నా. ఆగకూడని అనుభవము, ఇప్పుడు కలిగి ఉండకూడని అనుభవము. ఎందుకు ఆగిపోతున్నాం అరణ్యంలో అంటే, పరిశుద్ధత అయితే ఉంది కానీ ఆ పరిశుద్ధతో పాటు ఇక్కడ ఏముందండి, 16వ అధ్యాయంలో జనులైన వారు ఏం చేశారంట, సణిగిన వారుగా ఉన్నారు. జనులైన వారు ఏం చేశారంటండి, సణిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సనగడం. ఈరోజు మనలో చాలామంది పరిశుద్ధత ఉంటే పరలోకానికి వెళతాం అనుకుంటున్నాం. మీరు పరిశుద్ధులు ఒకటికి మాత్రమే పిలవడలేదు, మీలో పాపం అంటుకోకుండా ఉండండి. ఏమిటా పాపం? సణుగుట అనే పాపం. చాలామంది ఇదే అనుభవంలో ఉన్నారు, ఒక పరిశుద్ధతే నిన్ను పరలోకానికి నడిపించదు. మనకంటే నిష్ఠ కలిగిన వారు వేరే మతాల్లో ఉన్నారు, మనకంటే పరిశుద్ధత కలిగిన వారు ఉన్నారు ఏ పాపం చేయకోకుండా, కానీ వారి పరిశుద్ధత పరలోకానికి నడిపిస్తుందా? మరి మన పరిశుద్ధత వారి పరిశుద్ధతకి వ్యత్యాసం ఏమిటి? ఎవరు ఏ పరిశుద్ధత కలిగి ఉన్నా ఆ పరిశుద్ధతలో ఏం కలిగి ఉండకూడదు అంటండి, సణుగుడు. ఏముండకూడదు? సణుగు ఉండకూడదు. ఇశ్రాయేలు జనాంగం ఏం కలిగిన వారికి ఉందంటే సణుగుడు ఉన్నారు. ఏం కలిగి ఉన్నారండి? సణుగుడు ఉన్నారు. ఎలాంటి సణుగుడు? దేవునికి వ్యతిరేకమైన సణుగుడు, దైవ సంబంధమైన సణుగుడు. ఈరోజు మనలో కూడా చాలామంది దైవ సంబంధమైన సణుగుడు మనలోకి వస్తుంది. చెప్తున్నా నాకు కూడా, వింటున్నాం మీకేమో. అయితే పరిశుద్ధత ఒకటే కలిగి ఉంటే సరిపోదు, ప్రార్థన ఒకటే కలిగి ఉంటే సరిపోదు, దైవ సంబంధమైన సణుగుడు మనలో ఉండకూడదు. వారు ఎవరికి వ్యతిరేకంగా సణిగారు? మోషేకి వ్యతిరేకంగా సణిగారు. ఎవరికి వ్యతిరేకంగా? మోషేకి వ్యతిరేకంగా సణిగారు. ఏమంటే మోషేకి వ్యతిరేకంగా సణిగారు, కానీ మోషే విన్నాడా, దేవుడు విన్నాడా మాట? సణిగిందేమో మోషేకి వ్యతిరేకంగా, విందెవరు? దేవుడు. కాబట్టి దైవ సంబంధమైన సణుగుడు నీవు దైవజనునికి వ్యతిరేకంగా సణిగావు అంటే వినేది ఎవరండి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, సహోదరులారా మీరు తీర్పు పొందకుడి, మీరు తీర్పు పొందకుండుట, తీర్పు పొందకుండ నిమిత్తము ఒకరి మీద ఒకరు సణుగుకొడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అరణ్యంలో మంద ఎందుకు ఆగిపోతుంది, సహవాసం ఎందుకు ఆగిపోతుందంటే అరణ్యంలో ఉన్న ఆ యొక్క జనాంగానికి ఏముంది? సణుగుడు. ఆ జనాంగానికి ఏముంది? ఒకరి మీద ఒకరు సణుగు. మాట మాట్లాడుకోరు, ఇదిగో ఇట్లా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది అని మొహం మీద చెప్పరు. సణుగుడు, గొడుగుడు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు ఒకరి మీద ఒకరు సణుక్కోండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము, మీరు సణుగుకొని వారిలో కొందరు సణిగి సంహారకుడు చేత ఏం చేశారంటండి, నశించారు. వారిలో కొందరు సణిగి, సనగడం వలన అరణ్యంలో సహవాసం కానీ మంద కానీ ఎందుకు ఆగిపోతుంది? పరిశుద్ధత అయితే ఉంది కానీ వారిలో ఏముంది? సణుగుడు అనేది వారిలో ఉంది. నిర్గమకాండము 16వ అధ్యాయము 9వ వచనంకి వద్దాం. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించిడి, ఆయన మీ సణుగులను వినినని
నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుకోను. ఇప్పుడు వీరు ఎవరికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఎవరికి వ్యతిరేకంగా సంగుతున్నాం? వాక్య విషయంలో సణుగుతున్నాం, ఆత్మ సంబంధమైన విషయాల్లో సణుగుతున్నాం, దేవుని గురించి మనం సణుగుతున్నాం. అయితే మీ సణుగులు దేవుడు విని ఉన్నాడు. ఎవరు వినారంటండి? దేవుడు విని ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వింటే ఏం చేస్తాడు? దేవుడు చేస్తే ఏం చేస్తాడు తెలుసా? కాటా వేస్తాడు నీకు నాకు. నీకు నాకు ఏం చేస్తాడు? తోకం వేస్తాడు, తోకం. ఈ తోకంలో కొంచెం ఎక్కువ దూకినా తక్కువ దూకినా ప్రమాదమే. ఇదిగో మెనే మెనే టేకేల్ అంటాడు. మెనే మెనే టేకేల్ పార్సిన్ అంటాడు. ఈ తోకంలో కొంచెం తక్కువ నీ క్రియలు ఏమైనా ఈ తోకంలో తక్కువ అయిపోయినాయి అని అన్నాడు అనుకో, సమాప్తం. సమాప్తం అంటే ఇక పాడి కడతామని అన్నమాట. హల్లెలూయా. అది పాడి ఎలాంటి పాడి? తీర్పు మంచి క్రియలు చేస్తే జీవ పునరుద్ధానానికి, చెడు క్రియలు చేస్తే తీర్పు పునరుద్ధానం. చూడండి, జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. తీర్పులోకి మనం వెళ్దాం, చెడు క్రియలు. టేకేల్, ఇదిగో నేను చూసా, ఇక కొంచెం తక్కువైనాయి, కొంచెం తక్కువైపోయినాయి. కాబట్టి సనిగేది మనం ఉన్నట్లయితే వారిలో నశించిపోయారు. అరణ్యంలోనే వారు ఏమైపోయారంటండి? నశించిపోయారు. అరణ్యంలో ఎందుకు సంఘం ఆగిపోతుందంటే సనుగుడు అనేది ఉన్నది. కాబట్టి సంఖ్యాకాండము 20 ప్రారంభ వచనం. ఇశ్రాయేల్ సర్వ సమాజము పెదలు కాదేశ్లో తిరిగి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన మిరియాము చనిపోయి కాదేశ్లో. కాదేశు అనగా ఒకటి ప్రాంతం, అది కూడా అరణ్యమే. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది. కారణము, కాదేశ్ అనే అరణ్యములో ఏమి ఉన్నదంటే తిరుగుబాటు ఉన్నది. కాదేశ్ అనే అరణ్యంలో ఏముంది? తిరుగుబాటు ఉంది. మిరియాము ప్రవక్తిని, గాయని, నాయకురాలు. కానీ అతడు, ఆమె తన సహోదరుడికి వ్యతిరేకంగా సనిగింది. కానీ దేవుడు ఒక దైవజనుడికి వ్యతిరేకంగా సనిగాడు అని మిరియామును చూచాడు. ఇదిగో చిన్నవాటి కాలంలో నేను నిన్ను కాపలాగాసేనే, నదిలో ఉండగా, నీటిలో ఉండగా, బుట్టలో ఉండగా, రాణి వనవాసములో ఉండగా నిన్ను కాపలాగాసేనే. స్వతంత్రం ఉందేమో, అయినా సరే నీవు దైవజనుడికి ఎంత స్వతంత్రంగా ఉన్నా, మోషేకి మిరియాము ఎంత స్వతంత్రంగా ఉన్నా, ఎంత దగ్గరగా జీవించినా మోషేకు వ్యతిరేకంగా మిరియాము యొక్క సనుగుడు దేవుడు చూచి కాదేశ్లో ఏం చేశాడంటండి? పాతి పెట్టేలాగా చేశాడు. ఎందుకు తెలుసా? మిరియామోలో ఏముందంటే, మిరియాము అనగా రెబెలియన్ అంటే తిరుగుబాటుదారు. ఎవరండి తిరుగుబాటుదారు? కాబట్టి మనలో కూడా ఒక తిరుగుబాటుదారుడు ఉంటారు. మనలో కూడా ఒక తిరుగుబాటుదారు ఉంటాడు. ఎందుకంటే చిన్నటి కాలంలో నాకు వాక్యం చదవాలన్న ఆసక్తి, వాక్యం చదవాలన్న ఆసక్తి. వాక్యం చదివారు ఇంక చూస్తే నాకు ఎంతో గౌరవం. మా నాన్నగారు రిఫరెన్స్ చదివినా, నాయనమ్మ గారు రిఫరెన్స్ చెప్పినా వెంటనే తీసేసేవారు. అసలు ఎంత గౌరవం ఉండేదంటే అంత గౌరవం ఉండేది. ఎలాగైనా నేను ఆదివారం కనీసం ఒక్క రిఫరెన్స్ అయినా అందరికంటే ముందు అందించాలి అన్న తపన నాలో ఉండేది. పేపర్ తిప్పేవాడిని కానీ తిప్పే లోపల మట్టికి మనకంటే స్పీడు ఫాస్ట్ వేగలన్నమాట. రాకెట్ కంటే వేగంగా తీసేవాళ్ళు ఉన్నారన్నమాట. హల్లెలూయా. నేను చాలా ఇబ్బంది పడ్డా. వారు తీసిన ప్రతిసారి వారి మీద గౌరవం ఎక్కువ పెరిగిపోయింది. ఆయన వీరు ఎంత నాలెడ్జ్ ఉంది, వాక్యం మీద ఎంత పట్టుంది, ఇట్లా చెప్తుంటే ఏ వాక్యం ఏ రిఫరెన్స్ కోడ్ చేస్తాడా అని ముందుగానే తెలుసుకొని అట్ట నోరులో అట్ట వాక్యం రావడం, పేపర్ చదవడం, తీసేసాం చెప్పేసి అంత వేగంగా ఉండేవాళ్ళు. ఎలాగైనా సరే వాళ్ళని అందుకోవాల్సిందే. నేను ఎలాగైనా అందుకోవాల్సిందే అని ప్రయత్నం చేశానండి. అందుకున్నా. ఎలాగ అందుకున్నాను తెలుసా? నన్ను అందుకోలేనంతగా నేను వారిని దాటుకుంటూ వెళ్ళిపోయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందో తెలుసా? అప్పుడు దాకా గౌరవం ఉండేది నాకు, ఇప్పుడు వాళ్ళు నేను సమానమేగా. వాళ్ళు వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు ఏమిటంటే నాకన్నా వాళ్ళు తక్కువేగా. వాస్తవంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే నేనేదో ఆరాట పడుతున్నాను అని చెప్పి నాకు అవకాశం ఇద్దాకి వాళ్ళు తగ్గారు. హల్లెలూయా. అవకాశం ఇవ్వడానికి వారు తగ్గారు.
నేనేమనుకుంటున్నా వారికంటే నేను ముందుగా చదివాను కాబట్టి నేను వారికంటే గొప్ప. దేవుడు యొక్క విషయంలో మనకి ఒక తలాంతి ఇచ్చాడు. దేవుని పనిలో మనం వాడబడుచున్న ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని బట్టి అతిశయపడాలా? దాన్ని బట్టి మనము స్తుతించేవారుగా ఉండాలా? ఇలాగే మనలో కూడా చాలా ఇటువంటి వ్యతిరేకమైన స్వభావం వస్తూ ఉంటుంది. వ్యతిరేకమైన స్వభావం అది ఏ విషయంలో అయినా. నేను వ్యక్తిగతంగా నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే నేను కూర్చున్న వారిని బట్టి చెప్పాను అనుకోండి, అది నాకు నష్టమా, సంఘానికి నష్టమా, లాభమా చెప్పండి. కాబట్టి ఎవరిని నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చెప్పను, అది సంఘానికి క్షేమకరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే చెప్పాను. నాకంటే ముందు చాలామంది చదివిన వారు ఉన్నారు, నాకన్నా చాలామంది తర్వాత ఇప్పుడు చదువుతున్న వారుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలాంతను బట్టి వాక్యాన్ని నేను చదివి దైవ సేవకులకు నేను అందించాను కదా. నేను అతిశయపడకూడదు. నేను ఉన్నా లేకపోయినా సంఘంలో నేను చదవలేదు కదా అని కూర్చుంటే దేవుడు ఆపేశాడా? మీకంటే ముందు సంఘంలో చాలామంది వాక్యాన్ని అందించేవారు ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య గారి సహోదరు ఉండేవారు, వారు నాకు ఒక పోటీదారుడే. ఆ సమయంలో అంత వేగంగా వాక్యం తీసేవారు. మా అక్కగారు కూడా అట్లాగే తీసేది, మా అమ్మగారు కూడా అట్లాగే వాక్యం తీసేది. మేము చదువుతున్నాం కదా అని చెప్పి వారు ఆగిపోయారు. ఇప్పుడు మేమే చదువుతున్నాం కదా అని అనుకుని మేము గర్వపడి ఆగిపోతే దేవుడు ఇంకొకరిని లేపాడు. మమ్మల్ని సిగ్గుపరుచు నిమిత్తము ఇంకొకరిని లేపాడు. ఒకరోజు నాలో కూడా గర్వం వచ్చేసింది. మరి కుటుంబంలో పరిస్థితులు బట్టి, నాలో ఉన్న ఆ యొక్క లూసిఫర్ ఏలుబడిని బట్టి నాకు కూడా గర్వం వచ్చేసింది. దేవుడు గర్వం, నేను చదవకపోతే ఏమై దిగిలి అట్ట వాక్యం చెప్తారు. హల్లెలూయా. సరే, వాళ్ళు రిఫరెన్స్ చెప్తున్నారు, ఏదో తీస్తున్నట్టుగా తీస్తున్నా కానీ అసలు వాక్యం దాటిపోతున్నా తెలిసినా కూడా ఆ పేపర్ చెప్తున్నా. అసలు వాక్యం దాటిపోతుంది, అధ్యాయం దాటిపోతుందని తెలిసినా కూడా పేపర్ చెప్తున్నా. దేవుడు ఊరుకుంటాడా? నన్ను సిగ్గుపరిచిన మెత్తం ఇంకో వాళ్ళు ఎత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకంటే ముందు చాలామంది చదివారు, ఇప్పుడు నేను చదువుతున్నా. నేను లేకపోయినా నా తర్వాత అనేక మంది చదువుతూనే ఉంటారు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. కాబట్టి దైవజయులకు వ్యతిరేకంగా నేను సనగకూడదు. ఎంత దైవజయనుడైనా ఆ సమయంలో నాకు నాయనమే, నాకు నాన్న అన్న శారీరక మనసు నాలో ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా నేను కూడా కొన్ని ఇబ్బందులు పడిన వాడిగా ఉన్నాను. ఈరోజు చెప్తున్నాను మీతో, ఒక తలాంతు దేవుడు మనకి ఇచ్చాడు కదా అని దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. నేను లేకపోతే ఏం జరగదు అనుకోవద్దు. నేనే ప్రత్యక్షమైన ఉదాహరణ, నా స్వానుభవమే నీకు ఉదాహరణ. అది పాటల విషయమై ఉండవచ్చు, ప్రార్థన విషయమై ఉండవచ్చు, వాక్య విషయమై ఉండవచ్చు, సహవాస విషయమై ఉండవచ్చు. ఎప్పటికప్పుడు యవనస్తులు తయారు చేస్తూ ఉంటాం. వాళ్ళు 18 నిండంగానే వాళ్ళు పెళ్లి చేసుకొని ఏమైపోతారంటే వెళ్ళిపోతూ ఉంటారు. మరలా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అనుకోని రీతిగా వెనక ఉన్న మరి యొక్క వారిని దేవుడు ఏం చేస్తాడంటే ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఒకరు తగ్గారు అనుకున్న సమయంలో మరి ఒకరిని దేవుడు ఆ స్థానంలో కూర్చోబెట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయ. ఇక్కడ మిర్యాము యొక్క విషయం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మిర్యాము, ఏ నీకు మాత్రమే దేవుడు మాట్లాడతాడా, నీకు మాత్రమే జ్ఞానం ఉందా? నాకు జ్ఞానం ఉంది, నేను ప్రార్థన చేస్తా, నేను పాటలు పాడతా అన్న అనుభవం మిర్యాములోకి వచ్చి తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది. ఏమంటే దైవ సేవకుడు ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు. మీకు ఏదైనా కలిగి ఉంటే దైవ సేవకుడు సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? మీరు ఏదైనా కొనుక్కుంటే దైవ సేవకుడు అసూయ పడతాడా, ఆనందపడతాడా? కదా, అంతే కదా. దేవుడు మా ప్రార్థన ఆలకించి వారి విశ్వాసం బట్టి వారికున్న తలంతును, వారికున్న ప్రార్థన బట్టి దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. ప్రతి వస్తువును ఒక బహుమానంగా ఇచ్చాడని మేము సంతోషపడుతూ ఉంటాం. అలాంటప్పుడు దైవ సేవకుడికి చెప్తే నీకేమో నష్టమా? ఇదేమో కొనుక్కున్నాం అనుకో, దైవ సేవకుడికి చెప్తే నీకేమో నష్టమా? ఈరోజు అనేక మంది మనలో ఉన్న స్వభావం ఎలాంటిదంటే, నాకు ప్రార్థన చేయడం వచ్చేసింది కదా, నాకు దైవ సేవకుడి కంటే ఘనంగా పాట పాడగలుగుతున్నాను, ఘనంగా ప్రార్థన చేయగలుగుతున్నాను కదా, ఇక నేనే చేసుకుంటే ఎట్టుకుంటుంది ప్రార్థన? ఏ ప్రార్థన?
బండి కొంటే బండికి నువ్వే ప్రార్థన చేసుకున్నావు అనుకో, పిచ్చుకు నువ్వే ప్రార్థన చేసుకున్నావు అనుకో, తప్పులేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన తలంతు. కానీ దైవ సేవలు చెప్తే తప్ప, నువ్వు ప్రార్థన చేసుకో తప్పులేదు, దైవ సేవలు చెప్తే తప్ప ఆయన నీకులాగానే ప్రార్థన చేస్తాడు కదా. కాబట్టి మనలో ఈ స్వభావం రాకూడదు. మిరియాము యొక్క స్వభావం ఇదే, మిరియాము యొక్క స్వభావము ఇదే. ఎందుకు వచ్చింది ఈ మిరియాముకి స్వభావము? తిరుగుబాటు స్వభావము వచ్చింది. ఈరోజు మరలా జాగ్రత్తగా వినండి, మంద ఆగకూడని స్థలము. ఎందుకు ఆగిపోతుంది మందలో అంటే తిరుగుబాటు స్వభావం మనలో వస్తుంది. ఎవరికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు? ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా ఈమె తిరుగుబాటు చేసింది. కానీ ఆ తిరుగుబాటును ఎవరు చూశారు? ఆ దేవుడు చూచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయ. సంఖ్యాకాండము 12వ అధ్యాయము ప్రారంభ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని, అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి అతనికి విరోధముగా మాట్లాడిరి, అతనికి విరోధముగా మాట్లాడిరి, విరోధంగా. మూడు, ఇది ఇక్కడ అనుభవంలో రెండోది. ఇంక మరి ఒక అనుభవం ఏంటంటే విరోధం అనే అనుభవం. ఎందుకంటే మీరు ఎవరు వ్యక్తిగతంగా మీరు మనసులో పెట్టుకోవద్దు. నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను అంతే. సౌలు ఉన్నాడు, సౌలు ఏం చేశాడు? అక్కడ బలి అర్పించాలి. ఎవరు అర్పించాలి బలి? సమూయేలు అర్పించాలా, సౌలు అర్పించాలా? సమూయేలు వచ్చి ఆ బలిని అర్పించాలి. ఎవరో ఏదో తొందర పెడుతున్నారని, ప్రాణం మీదకి వచ్చిందని నువ్వు తొందరపడద్దు. నీ పని ఏమిటో నీ పని, దైవ సేవకుడు పని ఏమిటో దైవ సేవకుడు పనే. దైవ సేవకుడు చేయవలసిన బలిని సౌలు తొందరపడి చేశాడండి. సౌలు తొందరపడి చేశాడు. ఎవరి పని? వారు చేయవలసింది. ఇక్కడ వాక్యరూపంగానే నేను చెప్తున్నాను. ఎవరు కూడా మనం తొందరపడకూడదు. అనేక మంది ఈరోజు మందిరంలో, నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే వారికి ఎంత తలంతు కలిగినా, దైవ సేవకుడి కంటే ఎంత ఆధిక్యత ఉన్నా సరే, వారు దేవుని వాక్యానికి లోబడి, దేవునికి లోబడి, అదేవిధంగా వారు దైవ విషయంలో వారు తెలిసిన జ్ఞానాన్ని బట్టి వారు ఎంతగా తగ్గించుకుని ఉండాలో అంతగా తగ్గించుకునే ఉంటున్నారు తప్ప ఏ విషయంలో కూడా వారు హెచ్చించబడ్డంలా. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నిజంగా వీరిని ముందుగా పెట్టి మాకు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరమైనా సరే, ఏ అనుభవం కలిగినా, ఏ తలాంతి కలిగినా, మనం అతిశయపడే వారంగా ఉండకూడదంటండి. దేవుని నామాన్ని మహింపరిచే వారంగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎంతోమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, కానీ వాక్యానికి విధేయత కలిగిన వారు అధికంగా ఉన్నారు. వారిలో ఉన్న ఆ మనసు ఏంటి, జ్ఞానము కంటే మించిన విధేయత వారిలో ఉంది. కాబట్టి ఈరోజు మందిరంలో మనందరం కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధేయతను మనం కోల్పోవద్దు. ఏది కోల్పోవద్దు? ఈ విధేయతను మనము కోల్పోవద్దు. ఎంత వరం ఉన్నా, ఏమి ఉన్నా సరే, మనము విధేయత చూపే వరంగా ఎవరికి? దైవజనుడు కాదండి, దేవునికి. ఎవరికి? దేవునికి. ఇక్కడ ఏమి చేశారు? వారు విరోధంగా మాట్లాడారు. ఇదేంటారు, నల్లదాని చేసుకున్నా, జుట్టు లేని దాన్ని చేసుకున్నా. ఎందుకంటే ఈమె కూషు, ఏ దేశం అంటే ఏమిది? కూషు. కూషు అంటే నీగ్రో జాతి. నీగ్రో జాతి వాళ్ళకి జుట్టు ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూసారా నీగ్రో వాళ్ళని? నీగ్రో వాళ్ళకి జుట్టు లేదు. నీగ్రో వాళ్ళకి జుట్టు లేదు. ఈ మిరియాము చేసింది ఏమిటి? విరోధంగా మాట్లాడిందండి. మిరియాము ఏం చేసిందంటండి? విరోధంగా, కేవలం విరోధంగా మాట్లాడటమే. ఇక్కడ మనం ఎందుకు ఆగిపోతున్నాం అంటే విరోధంగా మాట్లాడే మనసు మనలో ఉండడం వల్ల, విరోధంగా మాట్లాడే మనసు మనలో ఉండడం వల్ల. ఆ 27వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. నా మీద తిరుగుబడిరి, ఆ నీళ్ళు సాదేశులో నున్న మోరీబా నీళ్ళే. ఇక్కడ మొదటగా ఎందుకు మనము అరణ్యం లాగిపోతున్నాం అంటే, ఒకటి సనుగుడు, రెండు మనలో ఏముందంటే విరోధమైన భావం. ఏ భావం అండి?
విరోధంగా మాట్లాడే భావం. మూడు ఏమిటంటే వివాదం. మూడు ఏమిటి? వివాదం. ఇక్కడ ఒక వివాదం ఉంది. ఈరోజు మనం ఎందుకు అరణ్య అనుభవాల్లోనే ఆగిపోతున్నాము అంటే, ముందుకు వెళ్ళకోకుండా సాగిపోకుండా మనలో ఏముందంటే వివాదం. శిష్యులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, బాగానే ఉన్నారు. అప్పుడు దాకా 5 రొట్లు 2 చిన్న చేపలు ఎంత తినాలో అంత తిన్నారు. తిన్నా కూడా ఇంకెన్ని గంపలు మిగిలినాయి అంటండి, 12 గంపలు మిగిలినాయి అంటండి. 12 గంపలు మిగిలిన తర్వాత ఇన్ని అనుభవాలు చూస్తున్న తర్వాత వీరికి ఏమొచ్చిందంటే, మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప అని వివాదం రేగిందంటండి. పేతురు గొప్ప, యోహాన్ గొప్ప, యాకోబు గొప్ప అని వివాదం రేగిందంటండి. ఎవరు గొప్ప అనే వివాదము, ఎవరు గొప్ప అనే వివాదము. క్రీస్తు శిష్యులే, క్రీస్తు యొక్క జీవాహారం తింటున్న వారే, నిత్య జీవపు ఓట దగ్గర ఉన్నవారే, ఊరేడు ఓట జీవ జలపు బొగ్గ దగ్గర ఉన్నవారే. కానీ వారిలో ఏమొచ్చిందట? వివాదము. వివాదము ఏర్పరచబడిన వారిని సైతం సాతానుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. అక్కడ ఏముంటుందంటే వివాదము. వివాదం అనేది ఉంటే అక్కడ మనం ఆగిపోతాం, ముందుకు వెళ్ళగలుగుతాం, ముందుకు వెళ్ళలేము. ఇసాకుకి మొదట ఏమొచ్చింది? జగడం. రెండోది ఏమొచ్చింది? విరోధం. ఈ జగడానికి విరోధానికి ఇసాకేమయ్యాడు? ఎడమయ్యాడు. మూడవ బావి పేరు ఎడము. మూడవ బావి పేరు ఏమిటి? మొదటి బావి పేరేమో జగడము, రెండవ బావి పేరేమో విరోధము, కానీ మూడవ బావి వచ్చే పేరు ఏమిటండి? ఎడము. అంటే జగడానికి విరోధానికి ఇతడు ఎడమయ్యాడు కాబట్టి అతడు సమాధాన పడ్డాడు. ఈరోజు దేవునితో మనం ఎప్పుడు సమాధాన పడతాము? వివాదం అనేది మనలో ఉంటే మనం దేవునితో సమాధాన పడలేము. వివాదంకి మనం దూరంగా ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడతాం. దేవునితో సమాధానం ఏం చేస్తుందంటే నిన్ను సాగిపోయేలాగా చేస్తుంది, నిన్ను సాగిపోయేలాగా చేస్తుంది. హల్లెలూయా. లోకాసువార్త 2వ అధ్యాయంలో కూడా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మాన్ని బట్టి వివాదం. కన్నికి పుట్టాడా? మరణాన్ని బట్టి వివాదం, పునరుద్ధానాన్ని బట్టి వివాదం, ప్రతి దాన్ని బట్టి కూడా వివాదమే. ధర్మశాస్త్రం బట్టి వివాదం, విశ్రాంతి దినాన్ని బట్టి వివాదం, ప్రతి దాన్ని బట్టి క్రీస్తుని బట్టి వారు వివాదం ఆడిన వారిగా ఉన్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు రెండో తిమోతి 2:14 చదువమ్మా. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటను గురించి. ఇది రాసుకోండి బాగా. ఏమంటున్నాడండి? వినువారిని చెరుపుటకే కాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి. వివాదం ఎందుకు పెట్టుకుంటున్నామంటే వినేవారిని చెరుపుటకు, వినేవారిని చెరుపుటకు దేనికి పనికిరాని మాటల చేత వివాదం పెట్టుకుంటున్నామంటండి. దేనికి పనికిరాని మాటలు, దేనికి పనికిరాని మాటల చేత వినేవారికి చెరుపుటకు. ఈరోజు నువ్వు చెప్పే వాక్యం ఉంది, చెప్పే వాక్యం వినేవారిని చెరిపేదిగా ఉందా, రక్షించేదిగా ఉందా? మాట్లాడే మాట ఉంది, మాట్లాడే మాట వినేవారు రక్షించేది ఉందా, చెరిపేది ఉందా? వినివారు చెరుపుటకు. తర్వాత అనేక మంది ఏం చేస్తున్నారంటండి? దేనికి పనికిరాని, దేనికి పనికిరాని మాటలు, దేనికి పనికిరాని వాక్యం కూడా మేము చెప్పకూడదు. పనికొచ్చే వాక్యమే చెప్పాలి, వినేవారిని చెరిపే వాక్యం చెప్పకూడదు. పనికొచ్చే వాక్యం మనం చెప్పినప్పుడు మాత్రమే అక్కడ ఏముండదంటే వివాదం ఉండదు. అక్కడ ఏముండదు? వివాదం ఉండదు. అరణ్యంలో మంద ఎందుకు ఆగిపోతుందంటే అక్కడ సణుగుడు ఉంది కాబట్టి. అరణ్యంలో మంద ఎందుకు ఆగిపోతుందంటే అక్కడ విరోధంగా ఉంది కాబట్టి. అరణ్యంలో మంద ఎందుకు ఆగిపోతుందంటే అక్కడ వివాదం ఉంది కాబట్టి. మంద ఆగకూడని స్థలాలు ఇవే. సణుగుడి దగ్గర ఆగకూడదు, విరోధం దగ్గర ఆగకూడదు, ఎక్కడ వివాదం దగ్గర ఆగిపోకూడదు. ఎందుకు అరణ్య అనుభవంలోనే మనం ఆగిపోతున్నాం? అరణ్యం గుండా ప్రయాణం చేయొచ్చు, కానీ అరణ్యంలో మాత్రం ఆగిపోకూడదు. ఏమిటి అరణ్యము చెప్పండి? 1 సన్నగుడు, 2 విరోధము, 3 వివాదము. ఈ అనుభవాల దగ్గర మనం ఆగిపోకోకుండా సాగిపోయే వారంగా ఉండాలి. ఆ కాపర్ని వారు వెంబడించారు కాబట్టి వారు అక్కడ ఆగిపోలేదండి.
ఆ కాపరి వారు వెంబడించారు, కాదేశ్ లాగిపోలా. ఆ కాపరిని వారు వెంబడించారు, షూర్లో ఆగిపోలా. ఆ కాపరిని వారు వెంబడించారు, సినులో ఆగిపోలా. వారు ముందుకే వెళ్ళారు. ఈరోజు నీవు కాపరిని వెంబడించు. కాపరిని వెంబడిస్తే ఎక్కడ ఆగిపోవు? సనుగుళ్ళు ఆగిపోవు. కాపరిని వెంబడిస్తే ఎక్కడ ఆగిపోవు? విరోధంలో ఆగిపోవు. కాపరిని వెంబడిస్తే ఎక్కడ ఆగిపోవు? ఆ వివాదంలో ఆగిపోవు. మోషేని వెంబడించారు కాబట్టి అవి ఏవి వారి నడకను ఆగిపోకోకుండా సాగిపోయేలా చేసి, అట్లాగే దేవుడు యొక్క రాజ్యంలో మనం సాగిపోయేవారుగా నిత్య నూతనమైన జీవజలము చేత మనల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.